హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గుంటూరు కారం మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే ఒక అఫీషియల్ పేజ్లో రిలీజ్ చేశారు దాదాపు నైంటీ క్రోడ్ ప్లస్ అని అంటున్నారు అయితే ఈ సినిమాకి వచ్చిన టాక్ ఏంటో తెలుసు ఫస్ట్ వన్ ఏఎం షో నుంచే కూడా ఇది మిక్స్డ్ టాక్ అయితే రావడం చూస్తున్నాం సో మరి ఇప్పుడున్న ఈ టాక్తో సినిమా లాభాల పాట పడుతుందా బ్రేక్ ఈవెన్ అవుతుందా అన్న ఒక సందేహం అయితే అందరిలో వచ్చింది సో అది ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మంత్తో పాటు సీనియర్ జర్నీ జయదేవ్ గారు ఉన్నారు వారితో డిస్కస్ చేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే నైంటీ సెవెన్ క్రోర్స్ అని అంటున్నారు మరి సినిమా టాక్ ఏంటో తెలిసిందే మిక్స్డ్ టాక్ ఫస్ట్ మార్నింగ్ షో నుంచి కూడా ఇదే మిక్స్డ్ టాక్ వచ్చేసింది మరి ఇప్పుడున్న ఈ టాక్తో ఈ సినిమా లాభాలపాటు పడుతుంది అంటారా బ్రేక్ ఈవెన్ అవుతుందంటారా మరి సంక్రాంతి సీజన్ కాబట్టి అయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు మీ ఒపీనియన్ సార్ దీనిపైన ఖచ్చితంగా అంటే పెద్ద స్టార్లతో చేస్తే లాభ నష్టాలతో సంబంధం ఉండదండి దట్టు ఇవాళ రేపు చాలా మాధ్యమాలు వచ్చేసాయి ఓటీటీ అని యూట్యూబ్లో అని లేదంటే శాటిలైట్ రైట్స్ అని లేదంటే ఫస్ట్ రోజు టికెట్లు పెంచుకోవచ్చు అని ఒకేసారి మల్టీప్ మల్టీప్లెక్స్ ప్రైస్ ఎంత పెరిగిందో చూస్తున్నాక వంద నూట యాభై ఇప్పుడు ఈరోజు రెండు వందల యాభై ఎంత ఉంటుంది కదా ఇంకా పెద్ద మూడు వందల యాభై కూడా ఉన్నాయి ఐమాక్స్ లాంటివి సో అందులో మహేష్ బాబు సినిమా విత్ ద కాంబినేషన్ ఆఫ్ త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు ఖచ్చితంగా ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తాడు అనే కాన్ఫిడెన్సు మహేష్ బాబు సినిమాలు ఇప్పుడు కూడా మరీ డిజాస్టర్లు అయితే కాదు పర్వాలేదు అనిపించేలాగా ఉంటాయి ఎక్కడో గతంలో బాబీ తర్వాత ఏవో ఒకటి రెండు సినిమాలు వంశీ అలాంటి ఒక రెండు సినిమాలు ఏవో డిజాస్టర్లు కానీ మిగతా అవన్నీ కూడా హోప్ పర్వాలేదు యావరేజు ఎబో యావరేజు అన్నట్టుగా వచ్చే టాక్స్ అన్నీ కూడా సో అటువంటి ఇమేజ్ వచ్చేసాక ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసాక మహేష్ బాబు కూడా నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా అంటేనే ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసి వచ్చేసినట్టు ఆల్మోస్ట్ ఆల్ సో అటువంటి పైగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు పైగా సంక్రాంతి ఇవన్నీ కాకుండా సంక్రాంతి అంటే శుక్రవారం రిలీజ్ అయింది శుక్రవారం శనివారం ఆదివారం భోగి సోమవారం సంక్రాంతి మంగళవారం కనుమ బుధవారం ముక్కనుమ అయిపోయింది కదా మళ్ళీ శుక్రవారం వచ్చి ఈ ఆరు రోజులకి ఈ ఆరు రోజులు కూడా బుక్ అయిపోయి ఉంటాయి ఆరు రోజులు వరస్ట్ కేసులో నాలుగు రోజులు బుక్ అయిపోయి ఉంటాయి అయితే మన పైగా తెలుగు వారికి ది వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా మహేష్ బాబుని చూ మహేష్ బాబు కనబడితే చాలు రా అనుకునే వాళ్ళు ఉన్నారు సినిమా అయితే బాగలేదని ఓవరాల్గా టాక్ వస్తుంది దాని పక్కన పెట్టండి సరదాగా నలుగురితో వెళ్ళాము కదా అని కూడా ఎక్కువ మంది ఆలోచిస్తారు చూసామా లేదా వచ్చామా ఆల్రెడీ టికెట్లు బుక్ అయిపోయి ఉంటాయి అవి క్యాన్సిల్ చేసుకున్నా కొన్ని రావు కదా సో ఈ దీని మీద ఫస్ట్ డేకి అయిపోయి ఈ ఫస్ట్ డే తొంభై వచ్చింది సెకండ్ థర్డ్ ఫోర్త్ వరుసగా నాలుగు తొంభైలు వచ్చాయనుకోండి అయిపోయిందా నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు అయిపోయిందా ఎంత బడ్జెట్ అయి ఉంటుంది దానికి ఓన్లీ కాస్టింగ్కే అయి ఉంటుంది ఎక్కువ నాకు తెలిసి మిగతా భారీ సెట్లు సూపర్ పెద్ద పెద్ద అడ్వెంచర్స్ ఏం లేవు కాబట్టి త్రివిక్రమ్ గారి సినిమా అంటే చిన్న అభియోగం కూడా ఉంది ఆయన మీద సెకండ్ హాఫ్ అంతా ఒక ఇంట్లోనే తీసేస్తారు అన్నట్టుగా కూడా చాలా కథనాలు చెప్తారు ఆలవైకటిపురం కానీ తర్వాత అత్త దారేది కానీ ఇవన్నీ కూడా సో అలాంటి ఆహా సారీ ఆహా కాదు ఆ ఆ కూడా కదా సో అలాంటి నేపథ్యంలో ఆయన సింపుల్గా సాఫీగా నడిపించేస్తారు కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఖర్చు ఏం లేదు కాబట్టి సినిమా ఒక వంద నూట యాభై కోట్లు రెండు కోట్లు అయినా కానీ నాలుగు వందల కోట్లు వస్తే ఇంక రెండు వందల కోట్లు ప్రొడ్యూసర్ వంశీ గారు సేఫ్ జోనేగా సేఫ్ జోన్ అండి హ్యాపీ జోనేగా సంక్రాంతి బనాంజాయగా ఆయనకి పండగ చేసుకోవచ్చు కదా పండగ రాకుండానే పండగ చేసుకోవచ్చు ఆయన కాబట్టి మార్కు రీచ్ అయ్యే సత్తా ఉన్న హీరోనే ఈ సత్తా లేని హీరో అయితే కాదు కదా వైజాబాబు గారితో కాబట్టి మరీ వరస్ట్గా ఉన్నా కూడా పండగ సీజన్ వరుసగా సెలవులు ఆడేస్తుంది కాబట్టి అది నేనైతే నా మేబీ ఆ మార్కు మరీ లియోతోనో లేదంటే సలార్తోనో పోటీ పడలేదేమో కానీ మన తెలుగు నేటివిటీకి మనం ఆల్రెడీ తెలుగు తమిళ కన్నడ భాషల్లో నిలిచేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ప్రతి సినిమా సరిపోతుంది వస్తుంది వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే ప్రొడ్యూసర్కి నష్టమే ఉండదనే అభిప్రాయపడుతున్నాను అది బైయర్స్ కూడా నష్టం ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఓకే సార్ ఇంతకుముందు దిల్ రాజ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూస్తున్నాం అంటే ఎస్ వన్ ఎం షోస్ నుంచి నెగిటివ్ మిక్స్డ్ టాక్ వచ్చేసింది కాకపోతే నేను ఒకసారి రీచెక్ చేసుకున్నాను తర్వాత ఇంకోసారి చూస్తాను మూవీని చాలామంది ఇది నెగిటివ్గా ఉంది సినిమా బాగాలేదు అన్న ఒక ఉద్దేశంతో చాలామంది చూసారు అందుకే బాగాలేదు సినిమా మాత్రం ఓవరల్గా చాలా బాగుంది అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం సార్ దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు ఆయన ఒక ప్రొడ్యూసరే కదండి ఇప్పుడు జనాలు ఇది ఇదే పని నె బాగలేదు నెగిటివ్ అంటే ఎంతకుముందు ఇదే త్రివిక్రమ్ గారు అజ్ఞాతవాసి కూడా అజ్ఞాతవాసి కూడా ఫ్యాన్స్ కూడా కొంతమంది తెలిసి ఆ బాధను తట్టుకోలేక వెళ్ళలేదు కూడా అంటే కారణం ఇప్పుడు ఒక సినిమా హిట్ అయిందంటే కారణం చెప్పలేము పోయిందంటే ఏవో ప్రతి ఒక్కరు మాట్లాడేస్తారు కానీ హిట్ అయినప్పుడు ఎందుకు హిట్ అయిందని చెప్పలేరు అది పర్టికులర్గా అప్పుడు బయట నడుస్తున్న సిచ్యువేషన్స్ ఆ సందర్భము ఫ్యాన్స్ మూడా లేదంటే ప్రేక్షకు చూసిన ప్రేక్షకుడు మూడు బట్టి కూడా ఆ వరుస సెలవుల ఇట్లాంటి అన్ని కారణాలు ఉంటాయి కాబట్టి హిట్టు ఫట్ కూడా చెప్పలేము ఇప్పుడు ఇదే త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారు కాంబినేషన్లో కలేజా వచ్చింది అప్పట్లో అది సినిమా ఆడలేదు పోయిందన్నారు బట్ టీవీలో వస్తే ప్రతి ఒక్కరు అతుక్కుపోయి చూస్తారుగా టీవీలో హండ్రెడ్ ఏ సైజెస్ నాకు తెలిసి దానికి కారణం ఏంటంటారు కదా మరి ఇప్పుడు ఇది ఆడ బాలేదు అంటున్నారు ఆడలేదు అంటున్నారు అలా బ్యాడ్గా చెప్పడం వల్ల చాలామంది వెనక్కి వచ్చేసారు అంటున్నారు కానీ ఇదే సినిమా మళ్ళీ టీవీలో బాగా ఆడేస్తుందేమో శాటిలైట్లో బాగా నడుస్తుందేమో ఎవరికి తెలుసు కాబట్టి దిల్ రాజు గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా తోటి ప్రొడ్యూసర్ని కించిపరిచి మాట్లాడకూడదు తప్పుగా మాట్లాడకూడదు ఇప్పుడు నేనైనా ఇలా ఇలా మాట్లాడడం వల్ల అరే ఈయన కూడా అలాగే చెప్పాడండి సినిమా బాగాలేదా మరి ఎందుకు ఇంకా డ్రాప్ అయిపోతాం అనుకునే వాళ్ళు ఉంటారుగా సో దానికోసం అలా మాట్లాడకూడదు బిక్సిడ్ టాకు కొంతమంది ఫ్యాన్స్కి నచ్చచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఉంది చాలామందికి సీనియర్ సిటిజన్స్కి నచ్చలే సినిమా కదా కానీ అర్జున్ రెడ్డి బ్లాక్ బాస్ట్ మూవీ లాక్ కదా విజయ్ దేవర్ కూడా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కదా మరి దాన్ని దేని ఆధారంగా దేన్ని ప్రామాణికంగా చేసి చెప్తాం చెప్పండి అల్టిమేట్గా కలెక్షన్సే అప్పట్లో అల్లుడా మజాక అనే సినిమా చిరంజీవి గారిది నా చిన్నప్పుడు ఇప్పుడు చూస్తే వెనక జులపాల హెయిర్ చిరంజీవి గారి కామెడీ అది చిరాగన్నట్టు అనిపిస్తుండదు ఆ పంచుకట్టు అది కానీ అప్పట్లో సూపర్ హిట్ సినిమా అనడే సినిమా అది మా లాంటి ఊ మా ఊర్లో కూడా అనడేసి ఆడేసింది ఆ సినిమా బిగ్ బాస్ మోస్తరుగా ఉంటుంది చిరంజీవి గారితో బాగానే ఉంటుంది స్టోరీ లైన్ అంత బాగానే ఉంటుంది కానీ అది ఆడలే పోయింది అప్పట్లో దానికి కొంతమంది విశ్లేషకులు ఏం చెప్పారంటే బిగ్ బాస్ భాష రజనీకాంత్ గారి భాష ఒకేసారి రిలీజ్ అయ్యాయి రెండు ఇంచుమించు అలాంటి కాన్సెప్ట్ ఉన్నవే కాబట్టి భాష హిట్ అయింది ఇది పోయింది అని కూడా చెప్పారు దానికి ఎవరైనా చెప్పగలరు అంటే బయట ఉన్న పరిస్థితులు పక్క సినిమా ప్రభావము దానికి వరుసగా వచ్చే సెలవులు దాన్ని కేటాయించే థియేటర్లు ఒకటి కాదు చాలా ఉంటాయి లెక్కలు వేసుకోవాలంటే అందుకే ప్రొడ్యూసర్ అనేవాడే మెయిన్ గాడు ఇండస్ట్రీకి నా దృష్టిలో మెయిన్ తండ్రి అందుకు వాడు దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్గా ఆయన ఎందుకు తప్పు మాట్లాడతాడు అలాంటి అభిప్రాయం క్రియేట్ చేయకండి నష్టం వస్తుంది అని కూడా కరెక్టే అది ఇప్పుడు అందుకే చాలా సందర్భాల్లో కూడా రీసెంట్గా హరీశ్ శంకర్ గారు రెండు మూడు ఇంటర్వ్యూల్లో చెప్పారు ఒకసారి ఇలాగే ఆయనకి ఆయన సినిమాకి ఏదో సీతారాం శాస్త్రి గారు ఒక పాట రాస్తే గురువుగారు బాగాలేదండి అన్నాడంట అంటే ఆయన పిలిచి బాగాలేదంటే నీకు నచ్చలేదా పాటే బాగలేదా లేదండి బాగాలేదు నీకు నచ్చలేదని చెప్పు బాగాలేదని చెప్పడానికి జస్ట్ నువ్వు ఎవరు అంతే కదా ఒక్కొక్కటి ఇప్పుడు మీకు నా మీకు బిర్యానీ ఇష్టం నాకు పులిహోర ఇష్టం అంత మాత్రం పులిహోర బాగలేదని మీరు ఎలా చెప్తారు మీకు నచ్చదని చెప్పాలి అవును కదా అలాగే ఆ సినిమా ఎవరైతే వీక్షకులు చూసారో నాకు నచ్చలేదు నా అభిప్రాయం మాత్రమే అని చెప్పాలి చూసా ఫ్యాన్స్కి చూస్తే నచ్చొచ్చేమో కదా కొన్ని కొన్ని ఇప్పుడు రీసెంట్గా మహేష్ బాబు గారి సినిమా సర్లర్ నీకెవర్లో చాలామంది ఆ సినిమా బాగుంది కానీ ట్రైన్లోనే మరి కొంచెం కామెడీ ఎక్కువైనట్టుందేమో అనిపించింది అది ఆడ అభిప్రాయం నేను చూశాను అరే ట్రైన్ సీన్ కామెడీ లేకపోతే ఆ ఎపిసోడ్ లేకపోతే కామెడీయే లేదనిపించింది నాకు మళ్ళీ మళ్ళీ తర్వాత సినిమా ఓటీటీలో పెట్టుకుని కూడా మళ్ళీ మళ్ళీ చూసిన సందర్భాలు ఉన్నాయి నాకు అది నచ్చింది ఆ కామెడీ సీన్స్ కదా కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళది నాకు నచ్చింది నాకు నచ్చలేదు రెండే అంతేగాని బాగాలేదు ఓవరాల్ చేసి జనరలైజ్ చేసి చెప్పుకోవడం ఓకే దానివల్ల ఇండస్ట్రీకి నష్టం ఇండస్ట్రీకి నష్టం అయితే దాని మీద ప్రో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న ఇరవై నాలుగు క్రాఫ్ట్లకు సంబంధించిన వ్యక్తులకి నష్టం చేకూరుతుంది కాబట్టి నాకు నచ్చలేదనే చెప్పాలి ఎవరైనా సరే జనరలైజ్ చేసి చెప్పుకూడదు చాలామంది మైక్ పట్టుకొని చెప్పేస్తూ ఉంటారు అది తప్పదు చెప్పకూడదు